Hi friends, welcome to my channel. Manam ippudu lehenga stitching e vidhanga chesukovalo ee video lo chudabothunnamu. Deen kosam first nenu lining piece teeskuntunnanu friends. Lining teeskoni danni step by step frills pettukuntunnanu. Deen kante mundu ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రిల్స్ అనేది చాలా నీట్ గా ఒక ఆర్డర్ లో పెట్టుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దు నీట్ గా పెట్టుకోవాలి దాని కోసం మీరు మార్కింగ్ బిగినర్స్ అయితే 1 inch ki kaani 1.5 inch ki kaani manaki cloth enta undo danni batti cloth ekku undanukondi frill anedi peddade teeskondi cloth takku undanukondi 1 inch frill e saripothundi even manam 1/2 inch frill lo kuda manam pettukochu anamata idi naku 3 meters cloth teeskunnanu friends dani kosamani frillings anedi koncham peddagane pettukuntunnanu oka 2 inches lo frilling pettukuntunnanu nenu ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా నీట్ గా పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్ని ఈవెన్ గా వచ్చేటట్టుగా పెట్టుకోండి లెహెంగా స్టిచ్ చేయడం అయితే చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు దీనికి పెద్ద కట్టింగ్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ మన వేస్ట్ రౌండ్ హైట్ కరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాని కోసం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి కూడా కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది మనకి నేను ఈ లెహెంగాని సింపుల్ గానే చేస్తున్నాను ఫ్రెండ్స్ కాబట్టి నేను క్యాన్ అవన్నీ యూస్ చేసుకోవట్లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైనింగ్ కొద్దిగా తగ్గించుకొని అంటే 3 మీటర్స్ లో 3.5 మీటర్స్ లో కూడా మీరు లైనింగ్ కి క్యాన్ పెట్టుకోవచ్చు కాకపోతే క్యాన్ ఎక్కువ పడుతుంది క్యాన్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక 2.5 మీటర్స్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఈ విధంగానే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేయండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మీరు క్యాన్ అదంతా దాని గురించి మీకు డీటెయిలింగ్ అర్థమవుతుంది బిగినర్స్ అయితే దాని గురించి టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ దాని గురించి నేను వేరే వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను మళ్ళీ ఎవ్రీ టిప్ మీకు అప్లోడ్ చేయడానికే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏది కావాలో అది నేను చేసి పెడతాను ఇప్పుడు మన లైనింగ్ అనేది కరెక్ట్గా మన వేస్ట్ రౌండ్కి కరెక్ట్గా వచ్చిందో లేదో మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి మన వేస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్ సో 34 ఇంచెస్ టోటల్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను స్టిచ్చెస్లో కలుపుకొని మన ఫ్రిల్స్ అన్నీ కూడా చాలా నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు మన ఒరిజినల్ తీసుకుందాం మన లైనింగ్ ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నాము ఒరిజినల్ కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ అదే ఆర్డర్లో పెట్టుకుందాము మీరు బిగినర్స్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మార్కింగ్ మార్కర్తోని మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్కి కానీ 1.5 ఇంచ్కి కానీ దాన్ని బట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి సెట్ చేసుకుంటూ ఫ్రిల్స్ కుట్టుకోండి నేను దీంట్లో అయితే నేను యావరేజ్గా ఎంత క్లాత్ పెడితే ఫ్రిల్ సెట్ అవుతుంది అనేది నేను యావరేజ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే తప్పకుండా మార్కింగ్ పెట్టుకొని ట్రై చేయండి కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ మనము లైనింగ్ ఇంకా ఒరిజినల్ రెండు ఈక్వల్గా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది 3 మీటర్స్ ఉంది అది 3 మీటర్స్ ఉంది ఒక ప్రతిసారి మనం లైనింగ్ ఒరిజినల్ ఈక్వల్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్
ఎందుకంటే లైనింగ్ 2.5 మీటర్స్ నుంచి 3-4 మీటర్స్ వరకు మనం ఎంతైనా తీసుకోవచ్చు మనకు కావాల్సిన ఫ్లేర్ని బట్టి. ఒరిజినల్ అయితే మ్యాక్సిమం 5 మీటర్స్ మినిమం తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలానే 5 మీటర్స్లోనే చేయాలని ఏం కాదు ఫ్రెండ్స్. చాలామంది ఇలా లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ చేయాలనుకున్నప్పుడు శారీస్కి ప్రిఫర్ చేస్తారు, కొద్దిమంది డైరెక్ట్ మెటీరియల్ తీసుకుంటారు, కొద్దిమంది శారీస్కి ప్రిఫర్ చేస్తారు, శారీస్లో ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు 5 మీటర్స్ క్లాత్ ఉంటుంది శారీకి, ఒకవేళ పళ్ళు లేకపోతే 5-5.5 మీటర్స్ కూడా ఉంటుంది. పళ్ళు ఉంటే కనుక అది పళ్ళు మనం రిమూవ్ చేస్తే 4.5 మీటర్స్కే మనకి అది శారీ వస్తుంది. అలాంటప్పుడు మనము 5-4 మీటర్స్ లైనింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మనం 2.5 మీటర్స్ లైనింగ్ తీసుకున్నా మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఒకవేళ అంబ్రిల్లా ఫ్లేయర్లో మనం తీసుకుంటే కనుక అప్పుడు దానికి అంబ్రిల్లా ఫ్లేయర్లో తీసుకుంటే అప్పుడు లైనింగ్ ఎక్కువ పడుతుంది, మినిమం 3.5 మీటర్స్ ఉండాలి దానికి. ఫ్రిల్స్ కాబట్టి కొంచెం చిన్న ఫ్రిల్లు పెద్ద ఫ్రిల్లు ఈ విధంగా పెట్టుకుంటూ మనం లైనింగ్ని ఒరిజినల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి రెండింటికి ఫ్రిల్లింగ్స్ అనేది సేమ్ ఒకటే లెవెల్లో తీసుకున్నాను, లైనింగ్కి ఒకటే లెవెల్, ఒరిజినల్కి ఒకటే లెవెల్. ఇప్పుడు మన లైనింగ్ని ఒరిజినల్ని రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రెండింటిని అటాచ్ చేసుకుంటున్నాను. ఈ రెండు అటాచ్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింటింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సైడ్ లైనింగ్ ఒరిజినల్ సేమ్ ఉన్నాయి కాబట్టి. మీరు రెడీమేడ్ లెహెంగాస్ అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్ ఎప్పుడైనా? ఒకవేళ ఈ శారీ చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. సెమీ స్టిచ్డ్ అనేసి ఇలా క్రాస్ ఫ్లేయర్లో ప్యానెల్స్లో కానీ ఇలా సైడ్ లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసి ఇస్తాడు. ఈ జాయింట్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మనం ఆ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ పెట్టుకుంటే, డబుల్ స్టిచ్ పెట్టేసుకుంటే మన లెహెంగా రెడీ అయిపోతుంది. ఆ విధంగా మనము స్టిచ్ పెట్టుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల ఓవర్లాక్ చేయవలసిన అవసరం ఉండదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి, 2 సైడ్స్. ఇప్పుడు మన లెహెంగాకి బెల్ట్, మీకు ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ బెల్ట్ ఐరన్ చేసి పెట్టుకున్నాను అనేసి. ఇప్పుడు దాన్ని తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. బెల్ట్కి అటు సైడ్ ఇటు సైడ్ మనము స్టిచ్చెస్ పెట్టుకుందాం. స్టిచ్చెస్ పెట్టుకుని ఉల్టా తిప్పేసుకోవాలి దాన్ని. మిడిల్లో వేస్ట్ బ్యాండ్ ఉంటుంది, పైన కింద క్లాత్ వస్తుందన్నమాట. మన క్లాత్ ఎప్పుడైనా కానీ వేస్ట్ బ్యాండ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా తీసుకోవాలి ఫ్రెండ్స్. హైట్లో వేస్ట్ బ్యాండ్ కంటే 1/2 ఇంచ్. ఒక సైడ్ ఏమో వేస్ట్ బ్యాండ్కి ఫోల్డ్ చేసి కుట్టేస్తాము, ఇంకొక సైడ్ 1/2 ఇంచ్ క్లాత్నేమో మన లెహెంగాకి అటాచ్ చేసుకుంటాము. వేస్ట్ బ్యాండ్ కంటే మన క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు తీసుకొని ఇప్పుడు ఒక సైడ్ వేస్ట్ బ్యాండ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా లెహెంగాకి ఫోల్డ్ చేసుకుని అటాచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఇది ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి కొద్దిగా స్టిఫ్గా ఉండడం కోసం నేను ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలా ఎడ్జెస్ స్టిచ్ చేసేటప్పుడు మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా ఎడ్జెస్కి బాగా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడ్జెస్కి ఫినిషింగ్ స్టిచ్ మిస్ అయిందంటే మీకు డ్రెస్ లుక్ అంతా పోతుంది. ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం స్టిచ్ చేసే దేనికైనా కానీ, కాబట్టి మీరు తప్పకుండా ఫినిషింగ్ ఇవ్వడానికి 100% ట్రై చేయండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే క్లాత్ వేస్ట్ క్లాత్ తీసుకొని మరీ మరీ స్టిచ్ చేసుకోండి. ఇలా ఎడ్జ్కి స్టిచ్ ఒక సైడ్ క్లాత్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, 1/2 ఇంచ్ క్లాత్ని వేస్ట్ బ్యాండ్కి లోపలికి పెట్టుకొని ఎడ్జ్కి స్టిచ్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి మీకు ఎడ్జ్కి రావాలని ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను నేను. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు.
ఇది లోల్టా తిప్పేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని లెహెంగాకి అటాచ్ చేసుకుందాం. వేస్ట్ బ్యాండ్ ఎప్పుడైనా కానీ లెహెంగాకి ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్గా ఇప్పుడు ఇది మన 32 ఇంచెస్ వేస్ట్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, 32 ఇంచెస్ వేస్ట్ తీసుకున్నప్పుడు స్టిచ్చెస్లోకి ఆల్రెడీ 2 ఇంచెస్ పోయింది మనకి. సో 34 తీసుకున్నాము, 2 ఇంచెస్ పోయి 32 ఇంచెస్ మనకి ఒరిజినల్ ఉంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నమాట ఇది. మీరు నాడ కట్టుకుంటారు కదా, నాడ కట్టుకునే టైప్ అయితే మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా ఒక సైడ్ వేస్ట్ బ్యాండ్ అటాచ్ చేసిన క్లాత్ పైకి ఉంచుకొని ఇది వెనుక నుంచి అటాచ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. లెహంగా బ్యాక్ సైడ్కి తిప్పుకొని అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పై సైడ్కి తిప్పుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ అది నీట్గా ఫినిషింగ్ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. చూసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకుని పైనుంచి మనం ఇంతకుముందు వెనకాల నుంచి స్టిచ్ వేసినప్పుడు పైకి ఒక స్టిచ్ పడుతుంది ఫ్రెండ్స్. మనం వెనుక క్లాత్ని బెల్ట్ని అటాచ్ చేసినప్పుడు పైనకి ఒక స్టిచ్ పడుతుంది, ఆ స్టిచ్ పైననే బెల్ట్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. మన వేస్ట్ బ్యాండ్ అటాచ్ చేసుకున్నది ఇక చూసారా, ఎడ్జ్ వెనకాల కూడా చాలా నీట్గా వస్తుంది, ఫ్రంట్ కూడా అదేవిధంగా నీట్గా వస్తుంది. మీరు ఫ్రంట్కి తిప్పితే మీకు ఆ స్టిచ్ కనిపిస్తుంది, ఆ స్టిచ్ మీదనే పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీరు నాడ కట్టుకున్నారనుకోండి ఫ్రెండ్స్, ఇలా ఇది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎక్కువే తీసుకోవాలి వేస్ట్ బ్యాండ్, అది వేస్ట్ బ్యాండ్ కాదు తీసుకోవాల్సింది, లెహంగానే ఎక్కువ తీసుకోవాలి. వేస్ట్ 32 ఉంది కదా ఇప్పుడు మనకి, 32 అనేది 36 ఇంచెస్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వేస్ట్ బ్యాండ్ దగ్గర కట్టుకునేటప్పుడు చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా వస్తుందన్నమాట, అది అడ్జస్టబుల్ ఉంటుంది మీకు. కాకపోతే కొంచెం లావుగా కనిపిస్తుందని కొంతమంది అలా ఇష్టపడరు, కొంతమంది ఏమో సైజు లావవడం సన్నవడం దానివల్ల వాళ్ళు అలానే ఇష్టపడుతుంటారు. కొంతమంది ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇష్టపడతారు, హుక్స్ కావాలని ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు కట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, హుక్స్ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళకి ఇలా కంపల్సరీ కరెక్ట్గా ఫిట్టింగ్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఏమన్నా లూజ్ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళకి కొద్దిగా లావైన ఏమైనా కూడా కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కోసం అది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇది కాజా పెడతామన్నమాట, దీనికి పిన్ కాజా పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ పెడతాము. హుక్స్ ఏమో మన స్టార్టింగ్ సైడ్ హుక్స్ పెట్టుకుంటాము. ఇలా డబల్ స్టిచ్ పైనుంచి డబల్ స్టిచ్, కింద హెవీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ క్లాత్, లైనింగ్ చాలా 3-4 మీటర్స్ ఉంటుంది, ఒరిజినల్ 3-4 మీటర్స్ ఉంటుంది, అలా టోటల్గా వెయిట్ ఎక్కువైపోతుంది కదా. మళ్ళా స్టిచ్ అది ఊడిపోకుండా మనం డబల్ స్టిచ్ పెట్టేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు సైడ్స్ నుంచి మనము కలిపి స్టిచ్ వేసేసుకుందాము. పైన ఒక 3-4 ఇంచెస్ వదిలిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నడుము మనకి ఎక్కదు, పైకి ఎక్కదు, వదిలిపెట్టేసుకోవాలి. ఇక్కడ జిప్పర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ కస్టమర్కి జిప్పర్ అంత ఇంట్రెస్ట్ లేదు, దానికోసం నేను దీనికి పెట్టట్లేదు. ఇప్పుడు ఆ వదిలిపెట్టుకున్న ప్లేస్ పైన వేస్ట్ బ్యాండ్ వరకు మనం జిప్పర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలానే ఇప్పుడు డబల్ స్టిచ్ వేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ 2 ఎడ్జెస్ నీట్గా ఫినిష్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే లెహంగా కూడా నీట్గా కనిపిస్తుంది మనకి. డబల్ స్టిచ్ పెట్టేసుకుందాం. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసేసుకొని మనము ఇలా డబల్ స్టిచ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు రివర్స్ తీసుకొని మన లెహంగాని ఒకసారి చూద్దాం. అలానే మీకు హ్యాంగింగ్స్ లాంటివి అవి కావాలనుకుంటే నేను ఆల్రెడీ పిక్లో పెట్టాను కదా ఫ్రెండ్స్, మీకు సైడ్కి ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా హ్యాంగింగ్స్ అటాచ్ చేశాను, ఆ విధంగా మీరు అటాచ్ చేసేసుకోండి.
ఇక్కడ హుక్స్ పెట్టుకొని ఇక్కడ కాజా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన లెహంగా అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మన బ్లౌజ్ని తీసుకుందాం ఫ్రెండ్స్. బ్లౌజ్ని లైనింగ్ అటాచ్ చేసేసుకుందాము. టూ సైడ్స్ టూ పీసెస్ని లైనింగ్ అటాచ్ చేసేసుకొని, నేను ఆల్రెడీ కటింగ్ వీడియో మనం చూపించాను కదా ఫ్రెండ్స్, అదే బ్లౌజ్ తీసుకున్నాను. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అదే మెజర్మెంట్స్ అదే పీస్ నేను స్టిచ్ చేస్తున్నాను. లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇంకొక హ్యాండ్ క్లాత్ పైన పెట్టుకొని నీట్గా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రౌండ్స్ ఉన్న దగ్గర రౌండ్స్ మనం రౌండ్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. లేదంటే లైనింగ్ బిగినర్స్కి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బిగినర్స్ పిన్స్ కూడా పెట్టుకొని చేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. రెండు పీసులు చేసేసుకున్నాను. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనము ఫ్రంట్ డాట్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉంటుంది, 2.5 ఇంచ్ విడ్త్తో ఉంటుంది. బ్యాక్ డాట్ వచ్చేసి 1 ఇంచ్ విడ్త్తో ఉంటుంది. సేమ్ ఆ విధంగానే మనము డాట్ వేసేసుకుందాం. ఇది చోలీ బ్లౌజ్ అంటారని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, సింగిల్ డాట్ బ్లౌజ్ అన్నమాట ఇది. హెవీగా వర్క్ వచ్చిన వాటికి మనం వర్క్ కట్ అయిపోకుండా మనం ఈ బ్లౌజ్ని యూస్ చేసుకుంటే, ఈ మెథడ్ యూస్ చేసుకుంటే వర్క్ కట్ కాకుండా మీకు నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సింగిల్ డాట్ చంకలో కూడా డాట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆమ్ హోల్ డాట్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు, పెద్ద ఎఫెక్ట్ అయితే ఏముండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ స్లీవ్లెస్సే కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. పైన అన్ని లేయర్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ లేయర్స్ విధంగా మనకి ఏం ఎఫెక్ట్ పడదన్నమాట. డాట్స్ వేసుకునేటప్పుడు కూడా రెండు సైడ్స్ సేమ్ హైట్ వచ్చేటట్టుగా కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మీరు కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకున్నప్పుడు రోలర్తో డ్రా చేసేసుకుంటే టూ సైడ్స్ మీకు ఈక్వల్గా పడిపోతుంది ఫ్రెండ్స్ మార్కింగ్. ఆ విధంగా, ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, నేను మరీ మరీ చెప్తున్నాను. మనం చేసే వర్క్ నీట్గా ఉంటేనే మనకు కూడా కస్టమర్స్ అనేది పెరుగుతారు. ఇప్పుడు ఒక క్రాస్ పీస్ని తీసుకొని ఒక స్ట్రైట్ పీస్ని తీసుకొని ఎడ్జెస్కి ఫినిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నేను ఆల్రెడీ రఫిల్స్ మీకు ఆల్రెడీ కటింగ్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్. త్రీ లేయర్స్ త్రీ సైజెస్లో కట్ చేసుకున్నాను కదా, వాటిని త్రీ కలుపుకొని నేను ఇలా అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. వైర్ పీకో చేసి పెట్టుకుని అటాచ్ చేసుకున్నాను. దీన్ని నెక్కి ఇలా వెనుక సైడ్ నుంచి వేసి ముందు సైడ్కి ఉల్టా తిప్పేస్తాను. వీడియో లెంత్ పెద్దగా అవుతుందని నేను మీకు అది చూపించట్లేదు. ఏమీ లేదు ఫ్రెండ్స్, వెనుక సైడ్ నుంచి పెట్టి ముందుకు ఉల్టా తిప్పేస్తాను అంతే. స్టిచ్ పెట్టి ముందుకు తిప్పేయడమే అంతే ఫ్రెండ్స్, ఏమీ లేదు. అది దాంట్లో పెద్ద టెక్నిక్ ఏం లేదు ఫ్రెండ్స్. దానికి వెనక నుంచి పెట్టి ముందుకు తిప్పేస్తాను. వెనక లైనింగ్ సైడ్ పీస్ పెట్టి ముందు సైడ్కి ఒరిజినల్ సైడ్కి ఫ్రిల్లింగ్స్ పెట్టేస్తాను, ఆ నెక్ చుట్టూ పెట్టేస్తాను. అది మొత్తం రౌండ్ అంతా కవర్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎడ్జెస్ ఫినిష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆర్మ్ హోల్ సైడ్ క్రాస్ పీస్ తీసుకొని నీట్గా ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్, ఫుటర్ డిస్టెన్స్లో కుట్టుకోవాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది, కర్వింగ్ సైడ్ కదా ఈజీగా టర్న్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి నీట్గా గోరుతోని ఇలా నీట్గా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. అనుకుంటే మీకు నీట్గా కూర్చుంటుంది అది. ఇప్పుడు ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి ఆ ఖర్చు ఎంత ఉందో ఆ ఖర్చు మందమే వెనక్కి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అప్పుడు ఒక 1/2 ఇంచ్ మనం ఫూటర్ డిస్టెన్స్లో అందుకుంటాం కదా ఫ్రెండ్స్, అంత మందమే మీకు పట్టీలాగా వస్తుంది. హెమ్మింగ్ పట్టీ అయితే ఇంకొంచెం సన్నగా వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది హెమ్మింగ్ పట్టీలాగా కాదు.
హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఆమ్ హోల్కి కాబట్టి మనము డబల్ స్టిచ్ పెట్టేసుకోవచ్చు. అండ్ లేయర్స్ కూడా వస్తాయి కాబట్టి మీకు కింద వర్క్ అనేది ఇది మీకు కనిపించదు అన్నమాట. కాబట్టి మనము డైరెక్ట్గా స్టిచ్ పెట్టేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ వెనకాల ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇలా పైనుంచి స్టిచ్ పెట్టేసుకోండి. ఫూటర్ డిస్టెన్స్లో టర్నింగ్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఇంకొక హ్యాండ్తోని ఇలా టర్నింగ్ ముందుకి క్లాత్ని ఇలా గుంజండి ఫ్రెండ్స్, మీకు అప్పుడు నీట్గా వస్తుంది. లేచినట్టుగా రాకుండా రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుందన్నమాట. చూసారా ఫ్రెండ్స్, నేను టర్నింగ్ వచ్చిన దగ్గర ముందు ఫ్రంట్ సైడ్ చేపెట్టి ఎలా తిప్పుతున్నానో ఆ విధంగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా తిరుగుతుంది, ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది, రౌండింగ్లో ఫోల్డింగ్స్ రావు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. టూ సైడ్స్ ఫినిష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను టూ సైడ్స్ ఫినిష్ చేసేసుకున్నాను. ఇప్పుడు నడుం పట్టి వేసుకుందాం ఫ్రెండ్స్. నడుం పట్టి ఎలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, హెమ్మింగ్ వచ్చేటట్టుగానన్నా వేసుకోవచ్చు, లేదంటే డబుల్ ఫోల్డ్ పెట్టి మనం ఇప్పుడు చంక దగ్గర ఏ విధంగా అయితే వేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను హెమ్మింగ్ కోసం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ హెమ్మింగ్ కోసం పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ అది కనిపించని కనిపించకపోయిన ఏమైనా కానీ బ్యాక్ సైడ్ వచ్చేసి హెమ్మింగ్కే చాలా ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు ఫ్రెండ్స్. ఒక స్టిచ్ బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్కి ఒక స్టిచ్ కనపడితే చాలామంది ఇష్టపడరు. కాబట్టి మనము హెమ్మింగ్కి ప్రిఫర్ చేయడమే బెస్ట్ ఫ్రెండ్స్. పైపింగ్ వేసినా కూడా పైపింగ్తో పాటు హెమ్మింగ్ వచ్చేటట్టుగానే వేయాలి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్. అది మంచి ఫినిషింగ్ అన్నమాట బ్లౌజ్కి. అది మాత్రం కంపల్సరీ అదే విధంగా చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా వెనకాల హెమ్మింగ్ వచ్చేటట్టే చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ హెమ్మింగ్ వచ్చేటట్టు చేసినా పర్వాలేదు, లేదంటే డబుల్ స్టిచ్ వచ్చే డబ్బన పైనుంచి స్టిచ్ పెట్టేసుకున్నా అది కనిపించదు కాబట్టి బయటికి మనకి, ఆ విధంగా స్టిచ్ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను హెమ్మింగ్ పట్టిలాగా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. నీట్గా స్టిచ్ చేసుకున్నాను. దీన్ని హెమ్మింగ్ కోసము టర్న్ చేసుకుని పైనుంచి స్టిచ్ పెద్దది చేసి లాంగ్ స్టిచ్ వచ్చేటట్టుగా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఆ స్టిచ్ విప్పేస్తాను కదా నేను, అందుకోసం స్టిచ్ నెంబర్ పెద్దగా పెట్టుకొని నేను స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ అలానే ఇంకొక సైడ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫిట్టింగ్స్ కోసం మనం సెట్ చేసుకుందాం. నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నన్ను పింగ్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. మీకు అర్థమయ్యే విధంగానే చెప్పడానికి 100% ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్స్ మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం జిప్పర్ పెట్టుకుంటున్నాము, జిప్పర్ ఎప్పుడైనా కానీ మనకి రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న టిప్, కన్ఫ్యూజ్ కాకుండా ఎప్పుడైనా కానీ జిప్పర్ వచ్చేసి మన రైట్ హ్యాండ్ సైడే పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక శారీ కట్టుకున్నా ఒక లెహంగా ఓని వేసుకున్నా మనము రైట్ సైడ్ నుంచి అది పళ్ళు మొత్తం కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకి చేయి పైకి లేపినా కానీ మనం ఏమన్నా మూమెంట్స్ అటు ఇటు చేసినా కూడా మీకు ఆ జిప్పర్ అనేది కనిపించదు, ఓపెన్ సైడ్ కనిపించదు. కాబట్టి మనము రైట్ సైడ్ జిప్ పెట్టుకోవాలన్నమాట. చాలామందికి రైటా లెఫ్టా అని కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్. జిప్పర్ పెట్టుకునేటప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, ఖచ్చితంగా రైట్ సైడే పెట్టుకోండి. ఇప్పుడు ఫిట్టింగ్స్ అది చెక్ చేసుకొని మనము ఫిట్టింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5 inches ఉంది, వేస్ట్ రౌండ్ వచ్చేసి 26 ఉంది. 26 అంటే ఇప్పుడు బ్లౌజ్కి మిడిల్ సెంటర్ మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడి నుంచి చూసుకొని 6.5 ఎడ్జ్కి ఎంత వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోండి. మీరు ఈ విధంగా ఫిట్టింగ్ మార్క్ చేసుకుంటే ఫ్రెండ్స్ 4 సైడ్లు సమానంగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు నార్మల్గా సీమ్ అలవెన్స్ 1.5 inches 2 inches వదిలాం కదా, అలా
perfect ka pattukoni stitch petteskundam anukunte chinna chinna adjustment miss avutundi friends. ఇలా మీరు సెంటర్ నుంచి కరెక్ట్గా, ఎందుకంటే కొన్ని కొన్ని క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ కొద్దిగా స్ట్రెచ్ అవుతాయి. మనం స్టిచ్చింగ్లో కొంచెం ఏమన్నా కొద్దిగా బిగినర్స్ అనుకోండి, కొంచెం వాటిని లాగుతుంటారు, అలా జరిగినప్పుడు క్లాత్ స్ట్రెచ్ అవుతుంది ఆటోమేటిక్గా, అది కొద్దిగా ఎక్సెస్గానే వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళు అందుకోవాల్సినంత అందుకోకపోయినా కూడా ఎక్సెస్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు అంత స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ సెంటర్ పొజిషన్ నుంచి ఎడ్జ్కి మీ ఫిట్టింగ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుంటే మీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వన్ సైడ్ ఫిట్టింగ్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ ఫిట్టింగ్ వేసేసుకున్నాం. రైట్ సైడ్ వచ్చేసి దీనికి స్లీవ్స్ లేవు ఫ్రెండ్స్, స్లీవ్స్ ఉంటే స్లీవ్స్ నుంచి కంటిన్యూషన్ వేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి డౌన్కి 1 to 1.5 inches డౌన్ వరకు రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్లీవ్ ఉంటే స్లీవ్ నుంచి డైరెక్ట్గా వేసుకుంటూ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 1 inch to 1.5 inches కిందికి రబ్బింగ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని మన మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడికి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఫోల్డ్ చేసుకొని ఐరన్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మార్కింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసము. నేను ఇక్కడ ఐరన్ అయితే ఏం చేయట్లేదు. 1 inch to 1.5 inch జిప్పర్ కోసం అక్కడి నుంచి జిప్ అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రబ్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ 1 inch to, ఇక్కడ ఈ బ్లౌజ్కి 1 inch చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా కాబట్టి 1 inch చేసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని ఇలా జిప్పర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జిప్పర్ పెట్టుకునేటప్పుడు మనం ఆల్రెడీ ఫిట్టింగ్ కోసం మార్క్స్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడికి క్లాత్ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. నేను ఐరన్ కూడా చేసుకోమని చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు అలా చేసుకుంటే ఇంకా ఈజీ. ఇప్పుడు చూసారా, ఆ ఓపెన్ ప్లేస్లో జిప్పర్ అటాచ్ చేసుకోవాలి. జిప్ వచ్చేసి కింది వైపుకు ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జిప్పర్ వేసుకోవడానికి కూడా చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఫ్రెండ్స్, అసలు ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. 2 minutes జిప్ కుట్టేయచ్చు ఫ్రెండ్స్, అస్సలు ఏం టెన్షన్ అవసరం లేదు. అలా పైకి పెట్టుకొని ఎడ్జ్ నుంచి జిప్పర్ ఎడ్జ్కి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వన్ సైడ్. ఇది ఇన్విజిబుల్ జిప్పర్ కాదు ఫ్రెండ్స్, ఇన్విజిబుల్ జిప్పర్ అయితే మీరు సింగిల్ ఫుటర్ పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాల్సి వస్తుంది, అది మెథడ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నార్మల్ జిప్పర్, నార్మల్ జిప్పర్ ఈ విధంగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ సైడ్ నుంచి మన ఎడ్జ్ స్టిచ్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి జిప్పర్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి ఎడ్జ్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. జిప్పర్ లోపలికి సెట్ చేసుకొని బయటకు కనిపించకుండా లోపలికి సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఆ ఫోల్డింగ్ని ఆ జిప్ కనిపించకుండా క్లోజ్ చేసుకొని దాన్ని పైకి పెట్టుకొని ఎడ్జ్కి కాకుండా ఎడ్జ్ పక్క నుంచి స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఫస్ట్ టైం జిప్ వన్ సైడ్ కుట్టినప్పుడు ఎడ్జ్కి వేసాం కదా, ఎడ్జ్కి కుట్టద్దు. ఇప్పుడు ఎక్కడి నుంచి కుట్టాలంటే మీకు గుర్తుగా చెప్పాలంటే జిప్పర్ ఎండింగ్ ఉంటుంది కదా, జిప్పర్తో పాటు మనకు కొద్దిగా ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ఎండింగ్కి స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీకు ఇంకా చెప్పాలంటే జిప్పర్ స్టార్టింగ్ సైడ్ జిప్ అటాచ్ అయి ఉన్న సైడ్ ఏమో ఒక సైడే అటాచ్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ జిప్పర్కి ఎండింగ్ ఉండే క్లాత్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఈ డ్రెస్సెస్కి సైడ్ కట్ కుట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం రబ్ చేసుకోవాలి పైనుంచి, కింద ఒక హుక్స్, ఇక్కడ సైడ్ ఒక హుక్స్, ఇటు సైడ్ కాజా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా క్లాత్ లేస్తున్న సైడ్ హుక్స్ పెట్టుకోవాలి కనిపించకుండా. ఇటు సైడ్ కాజా పెట్టుకుంటే మీకు దానిపైకి వెళ్ళిపోతుంది, మొత్తం జిప్పర్ అనేది ఫెయిల్ కాదు. కావాలంటే పైన కూడా ఒక 2-3 హుక్స్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు పైనది కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా లేస్ లాంటివి ఏమైనా కావాలంటే కూడా అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన క్రాప్ టాప్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.